నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. భాగ్యచక్రం కార్యక్రమానికి స్వాగతం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మూడింటిని ఆధారంగా చేసుకుని జాతకపరంగా మీరు అడిగేటువంటి సందేహాలకు సమాధానాలు తెలియజేసేటువంటి కార్యక్రమమే ఈ భాగ్యచక్ర కార్యక్రమం. నేటి భాగ్యచక్ర కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ముందుగా ఉన్నటువంటి కాలర్ని చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నల్గొండ నుంచి. మీ పేరండి? సంతోష్ అండి. సంతోష్ గారు, మీ గురించేనా? మా చెల్లెల గురించి అండి. మీ చెల్లెల గురించి. మీ చెల్లెల పేరు? మన్నా శ్రావణి. శ్రావణి గారు. డేట్ ఆఫ్ బర్త్ అండి? 28/4/1990. 28/4/1990. ఉదయం 4:05. 28/4/1990. ఉదయం 4:05. ఉదయం 4:05 4:05 AM. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? నల్గొండ అండి. నల్గొండ. చెప్పండి. మ్యారేజ్ కూడట్లేదండి. మ్యారేజ్ కూడట్లేదు. చూసినా సంబంధాలు ఎన్ని చూస్తున్నాం, ఇప్పుడు 2 సంవత్సరాలు చూస్తున్నాం, ఎక్కడ సెట్ కావట్లేదు. 2 సంవత్సరాలు చూస్తున్నాం, ఎక్కడ సెట్ కావట్లేదు. ఏం చదువుకున్నారు మీరు? అవునండి. మీరు ఏం చదువుకున్నారు మీ చెల్లెలు? మా చెల్లెలు ఎంఎస్సీ అండి. ఎంఎస్సీ చేశారు. పెళ్లి సంబంధం కుదరట్లేదు. చాలా అద్భుతమైనటువంటి కాలం అయితే మాత్రం మీకు ఇప్పుడు వస్తుందండి. ఈ సంవత్సరం మీకున్నటువంటి శ్రావణ మాసం నుంచి వచ్చే ఏడాది శ్రావణ మాసం దాకా ఉన్నదంతా కూడా కళ్యాణప్రదమైనటువంటి కాలమే. ఇది రోహిణి నక్షత్రం, వృషభ రాశి, లగ్నం వచ్చి మీన లగ్నం అయితే చాలా మంచి కాలం. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఇబ్బంది కొంత లేకపోలేదు. జాతకంలో కొంత దోషం కూడా మనకు కనబడుతోంది. సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కొంతవరకు బలంగా లేడు. అలానే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు కూడా వేయంలో ఉన్నాడు. కనుక 2 దోషాలు ఉన్నాయండి జాతకంలో. ఈ జాతకంలో దోషములు ఉన్నటువంటి కారణం చేతనే వివాహం కూడా ఆలస్యం అవుతుంది, సరైనటువంటి సంబంధాలు కూడా రావట్లేదని చెప్పుకోవాలి. కనుక ఈ 2 దోషాలకి మాత్రం మనం శాంతి పరిహారాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవి చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆగస్టు నుంచి వచ్చే ఏడాది ఆగస్టులో మీ అమ్మాయికి ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. కాకపోతే ఈ పరిహారాలు మాత్రం పాటించుకోవాలి. ఏమిటి ఆ పరిహారాలు అంటే, మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా సరే శ్రీకృష్ణ దేవాలయం ఉన్నట్లయితే కృష్ణ దేవాలయానికి వెళ్ళి బుధవారం ఉన్నటువంటి రోజున స్వామివారికి తులసిమాలను ఇవ్వాలి. ఇది మానకుండా చేయాలి. ప్రతి బుధవారం వెళ్ళడం, కృష్ణదేవాలయానికి వెళ్ళిపోయి ఆ యొక్క తులసిమాలను స్వామివారికి హారంగా సమర్పణ చేయడం. ఒకవేళ మనకి దగ్గరలో కృష్ణ దేవాలయం లేదు అనుకున్నట్లయితే, ఏదైనా సరే కృష్ణ పరమాత్మ యొక్క పటాన్ని అట్టి పెట్టుకొని ఆ కృష్ణ పరమాత్మ యొక్క పటానికి ప్రతి బుధవారం కూడా తులసిమాల వేస్తూ ఉండాలి. ఇంట్లో వేస్తూ ఉండాలి. అలానే రుక్మిణీ కళ్యాణం ఏదైతే ఉందో ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. వారానికి ఒకసారిగా పారాయణం చేసుకుంటూ వెళ్ళాలి. లేదు, మాకు దగ్గరలో కృష్ణదేవాలయం లేదు, ఈ రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయడం కుదరట్లేదు, ఇట్లాంటివన్నీ అనుకున్నట్లయితే కనుక దగ్గరలో ఉండేటువంటి ఏదైనా సరే ఒక గణపతి దేవాలయం చూసుకోండి. గణపతి దేవాలయం చూసుకొని అక్కడ ప్రతి బుధవారం కూడా మానకుండా కొబ్బరి నూనెతోటి దీపారాధన చేసి స్వామివారికి ఎర్రటి గన్నేరు పూలు కానీ, ఎర్రటి మందార పూలు కానీ, లేని పక్షంలో గరిక కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటే, గరిక కానీ, ఎర్రగన్నేరు కానీ, ఎర్రమందారం కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అలంకారంగా ఇస్తూ ఉండాలి. ఇలా మానకుండా ప్రతి బుధవారం చేయాలి. ఇది వివాహం అయిన తర్వాత కూడా చేసుకోవడం మంచిది. ఇది వివాహం అయ్యేదాకా, వివాహం కావడానికి, వివాహానంతరం వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు రాకుండా ఉండటానికి ఇది రక్షగా నిలబడుతుంది. అలానే కుజుడు వేయంలో ఉండి మనకి వివాహాన్ని ఆలస్యం చేస్తున్నాడు కనుక కుటుంబ స్థానాధిపతి అయి ఉండి ఈ దోషాన్ని తగ్గించుకోవడానికి కాను ప్రతి మంగళవారం ఉపవాసం ఉండమనండి. ప్రతి మంగళవారం కూడా పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు తీసుకుంటూ ఉండి రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయమనండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక వీరికి జాతకపరంగా వస్తున్నటువంటి దోషాలు కానీ, ఇబ్బందులు కానీ ఏవైతున్నాయో ఇవి చాలా వరకు కూడా ఉపశమనం పొంది అన్ని విధాలా వీరికి శ్రేయస్సు కలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా జాతకంలో వస్తున్నటువంటి మరొక ఇబ్బంది ఏమిటంటే చతుర్థంలో ఉన్నటువంటి గురుడు. ఈ చతుర్థంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత కూడా గురుబలం అంత గొప్పగా రావట్లేదు. ఈ దోషం తగ్గించుకోవడానికి ప్రతి గురువారము కూడా మేడి చెట్టు మొదట్లో కాస్త పసుపు నీళ్లు పోసి ఆవు నెత్తితో దీపం పెట్టమనండి. మేడి చెట్టు మొదట్లో ప్రతి గురువారం కూడా పసుపు నీళ్లు పోసి ఈ యొక్క ఆవు నెత్తితోటి దీపం పెట్టడం. ఇలా మనకి చేయడానికి కుదరట్లేదు అనుకుందాం, అంటే మనకి దగ్గరలో మేడి చెట్టు లేదు అని ఇబ్బందిగా ఉందనుకుంటే రోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా ఈ గురుబలాన్ని మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంటే మనం ఏం చేయాలి, అప్పుడు రోజు దత్తాత్రేయ వజ్రకవచం పారాయణ చేయాలి. ప్రతి బుధవారం గణపతి దగ్గర కుబరునితో దీపారాధన చేసి స్వామివారికి గరికని కానీ, ఎర్రమందారాన్ని కానీ, ఎర్రగన్నేరుని కానీ ఇవ్వాలి. ఇది గణపతి దేవాలయంలోనే చేయాలి, ఇంట్లో పనికిరాదు. మూడవది వచ్చి ప్రతి మంగళవారం కూడా పగలంతా కేవలం పాలు, పళ్ళు, పలరసాలు తీసుకుంటూ ఉండి రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వీరికి వివాహం జరగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మరో కలర్ని చూద్దాం అండి. హలో, నమస్తే అండి.
సార్ నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి సార్ మాట్లాడుతున్నారు? వరంగల్ అండి, వెంకటేశ్వరరావు వరంగల్ అండి. వెంకటేశ్వరరావు గారు వలంగర్ నుంచి. మీ గురించేనా అండి? సార్ మా బాబు సార్ మీ బాబు కార్తీక్, పేరు కార్తీక్. కార్తీక్ డేట్ ఆఫ్ బర్త్ అండి? 16 నవంబర్ 86 అండి. 16 నవంబర్ 86. సార్ 4 గంటల 5 నిమిషాలు. ఒక్క నిమిషం అండి. 16 నవంబర్ 86 ఎన్ని గంటలకు అన్నారు? 4:05 సార్ తెల్లవారుజామున. తెల్లవారుజామున 4:05. ఏ ఊళ్ళో పుట్టారు? సార్ మచిలీపట్నంలో పుట్టారు సార్. మచిలీపట్నంలో పుట్టాడు. ఏం చేస్తుంటాడు? సార్ ఎంబీఏ అయిపోయింది సార్, దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. 4-5 సంవత్సరాలు ఇస్తుంది. అసలు బిజినెస్ అన్ని చేస్తున్నారు, అసలు ఏమీ లేదు. ఏ చేసినా కలవడం లేదు, కలిసి రావడం లేదు. మీరు లైన్లోనే ఉండండి. ఈ అబ్బాయిది భరణి నక్షత్రం అయింది అంతే కదండి? అవును సార్, భరణి మేషరాశిలో ఉన్నాడు. అవును సార్. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేసినా కలిసి రావట్లేదు అనే దానికి ఒక కారణం ఏంటంటే, ఈ అబ్బాయి చేసిందే వ్యాపారం, ఇంతకని ఇతను చేసింది ఏమి లేదు. అవునా సార్? ఉద్యోగం చేసి మానేసి వ్యాపారం చేస్తాను. అవును సార్, ఇప్పుడు ఉద్యోగం ఎందుకు మానేశాడు ఇతను? అతనికి నచ్చక అవును వ్యాపార కాంక్ష చేత మానేశాడు. ఇది స్వయంకృత అపరాధమే తప్ప దానికి గ్రహదోషం అయితే కారణం కాలేదు. ఇక్కడ వ్యాపారం ఇతను ఎంతకాలం చేసినప్పటికీ లాభం రావడానికి ఆస్కారమే లేదు. వ్యాపారాలు ఇతనికి కలిసి వచ్చేటువంటి అంశం ఎంత మాత్రం కాదు. ఇతని ఆరోగ్యం కూడా చూడండి, నలతగా ఉంటుంది. పెద్ద గొప్ప ఆరోగ్యవంతుడు ఏం కాడు ఇతను. అంటే అట్లా అని చెప్పని అనారోగ్యాలు ప్రబలంగా ఉన్నాయని నేను అట్లా అంటే త్వరగా అలసిపోవడం, సీజన్ మారినప్పుడల్లా వచ్చేటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనడం ఇలా వెళ్తూ ఉంటుంది. రెండవది, లగ్నం నుండి పంచమంలో కుజుడున్న కారణం చేత విపరీతమైనటువంటి మొండివాడు, తాను అనుకుంది తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడే తప్ప పక్కవారి మాట పట్టించుకుంటాడని చెప్ప కూడా నేను అనుకోను. ఇలా ఈ గురుబలం లేదు కనుక ఇతని వ్యాపారాలకి సూటబుల్ అయితే కాడు. ఇప్పుడు వ్యాపారంలోనే ఉంటాను అని అంటే మాత్రం ఎప్పటికీ నష్టంలోనే మనం ఉండవలసి వస్తుందండి. కనుక దయచేసి ఇతని ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేయమనండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మాత్రం ఉద్యోగపరంగా ఇతను నిలదొక్కుకోవడానికి మాత్రం ఆస్కారం ఏర్పడుతోంది. అదే ప్రకారంగా ఇతని జాతకంలో కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే, దశమస్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడై ఆ బుధుడు జాతకంలో మూఢమిలో ఉన్నాడు. అలానే ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నటువంటి కారణం చేత, ఆ ద్వితీయాధిపతి కూడా డిగ్రీలో బలంగా లేని కారణం చేత కూడా ఐశ్వర్యపరంగా జీవిత పర్యంతం ఒడిదుడుకులు ఉన్నాయి. కనుక ఈ దోషాలు తగ్గించుకోవటానికి కాను ఇతనికి చాలా చక్కగా ఉపకరించేటువంటి పరిహారం ఏమిటయ్యా అంటే, నిత్యం కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం చాలా విస్తారమైనటువంటి స్తోత్రం, చాలా పెద్ద స్తోత్రం. ఈ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కనుక చక్కగా రోజుకు 1 గంట టైం పడుతుంది పారాయణ చేసుకోగలిగితే ఈ అబ్బాయి దివ్యంగా ఉంటుంది. ఒకవేళ ఇతను పారాయణ చేయని పక్షంలో చేస్తాడని నేను అనుకోను, పారాయణ చేయని పక్షంలో మీరు కానీ మీ మిస్సెస్ కానీ ఎవరైనా సరే, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైనా సరే, రోజు కూడా ఈ ముందు నారాయణ హృదయం చదివి తర్వాత లక్ష్మీ హృదయం చదివి చదివేటప్పుడు చేత్తో విభూతి పుచ్చుకొని పారాయణం చేసి అది అబ్బాయికి రక్షగా పెడుతూ ఉండండి. కొంతవరకు తన ఆర్థికంగా నిలబడడానికి, ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా మాత్రం ఇతను లాభించడానికి పెద్దగా అవకాశాలు అయితే నాకేమీ కనబడట్లేదు. అలానే జాతకంలో గురుబలం చాలా తక్కువగా ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. పెళ్లి చేసేటప్పుడు 1-4 సార్లుగా మీరు ఎప్పుడూ కూడా జాతకాలు పరిశీలన చేసుకొని, అమ్మాయి మంచి అమ్మాయా కాదా, చక్కగా ఉది ఉండగలుగుతుందా లేదా, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, సఖ్యత ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకొని వివాహం చేయండి. ఈ అబ్బాయి జాతకంలో ప్రేమ వివాహం అవడానికి కూడా కొంతవరకు ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఆ దిశగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. 86 డేట్ ఆఫ్ బర్త్, దీనికి సంబంధించిన అంశాల మీద కూడా దృష్టి సారించవలసినటువంటి సమయం ఆసన్నమవుతోంది. మీకు 2017 ఆగస్ట్ నుంచి 2018 ఆగస్ట్ వరకు ఉన్నటువంటి ఏడాది కాలం కూడా ఈ అబ్బాయికి వివాహం చేయడానికి మాత్రం అనుకూలమైనటువంటి కాలం. ఎటువంటి పరిస్థితులతో నేను ఉద్యోగాల్లోనే ఉండాలి, ఉద్యోగాల్లో కాకుండా వ్యాపారం చేసినంత కాలం మాత్రం ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇతను స్థిరపడడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. 2020 తర్వాత ఇతను స్థిరపడడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఈలోపుగా అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. ఇది ఇతని గురించి. మరో కాలం చూద్దాం. హలో నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. మా అబ్బాయి గురించి అడుగుదామనండి. మీ అబ్బాయి గురించి. మీ అబ్బాయి పేరండి? మా అబ్బాయి పేరు వెంకటేష్ అండి. వెంకటేష్. డేట్ ఆఫ్ బర్త్ అండి? 1986. ఎన్ని గంటలకు పుట్టాడండి? సాయంత్రం 5:05 అండి. సాయంత్రం 5:05. ఏ ఊళ్ళో పుట్టాడు? వరంగల్ జిల్లాలో అండి. వరంగల్ జిల్లాలో పుట్టాడు. అవును. ఏం చేస్తుంటాడు సరే అబ్బాయి? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఎక్కడ ఉంటారు? నేను వరంగల్ జిల్లాలో ఉంటానండి, చెర్యాల. చెర్యాల్లో ఉంటారు. మీ పేరండి? నా పేరు నరేందర్ అండి. ఈ అబ్బాయి పేరు? వెంకటేష్. వెంకటేష్. ఈ అబ్బాయి మృగశిర 1వ పాదం వృషభ రాశి.
మేషలగ్నం అయింది. చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అబ్బాయి వివాహం గురించి చూస్తున్నామండి సంవత్సరం కాలం నుండి. కొంచెం దగ్గరకు వస్తలేవు, జీతం తక్కువ ఉందనో అదో ఏదో కారణాల వల్ల వెనక్కి వెళ్తున్నాయి. అబ్బాయి వివాహం ఎప్పుడైతే జర ఉద్యోగం కూడా అభివృద్ధి లేదండి. ఉద్యోగం అభివృద్ధి ఎప్పుడైతే ఈ అబ్బాయి కోపం ఎక్కువ అవునా కదా? కొంచెం కోపం వచ్చాయండి. మరి కోపం తగ్గించుకోవాలి కదా, లేదా రేపు పెళ్ళి అయిన తర్వాత కొంత ఒడిదుడుకులు వస్తాయండి, అందుకని చెప్తున్నాను అన్నమాట. అందుకని వేరే ఏం లేదు. ఇతనికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కొరకు అన్నప్పుడు ఇక్కడ మనకి ఇబ్బంది వస్తున్నటువంటిది ఏమిటి అని అంటే, ఈ మేషలగ్నానికి దశమాధిపతి అయినటువంటి శని జాతకం అంత బలంగా లేడు. అందువల్ల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కుంటుపడుతోంది. అలానే దశలు చూసుకున్నట్లయితే కనుక దశల్లో చక్కటి గురుమహర్దశ నడుస్తున్నప్పటికీ అంతర్దశలు అంత అనుకూలంగా లేవు. దీనివల్ల కూడా ఇబ్బంది వస్తోంది. ఇతనికి స్థిరత్వం రావాలి అంటే 2019 ఆగస్టు రావాలండి. 2019 ఆగస్టు వస్తే ఇతని జాతకం ఒక మెట్టు ఎక్కుతోంది, కాస్త బాగుంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఈ ఉద్యోగపరమైనటువంటి ఉన్నతిని పొందడానికి మాత్రం ఇతనికి ఉపకరించేటువంటి పరిహారం ఏమిటి అని అంటే, ప్రతి శనివారం కూడా మానకుండా ఆంజనేయ స్వామి వారికి 180 ప్రదక్షిణాలు చేయడం. ఇది ఎప్పటికీ మానకుండా చేసుకోవాలి. ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి 180 ప్రదక్షిణాలు చేయడం. అలానే వెండిలో ఆవు దూడ బొమ్మలు వస్తాయి. ఈ ఆవు దూడ ఉన్నటువంటి వెండి విగ్రహాన్ని ఒక దాన్ని తీసుకొని చక్కగా దాన్ని నీళ్ళల్లో కడిగేసి ఆవు దూడల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా బట్టతోటి మంచి పొడి బట్టతోటి తుడిచి వాటి గంధం కుంకుమ పెట్టి అలంకారం చేసి కడిగిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో రోజు తాగుతూ ఉండమనండి. దీనివల్ల ఆర్థిక పరంగా వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, అలానే వివాహపరంగా వస్తున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా చాలా వరకు సమస్య పోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇతనికి జాతకరీత్యా వివాహం జరగడానికి కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం చాలా భవ్యంగా ఉంది. రాబోయేటువంటి సెప్టెంబర్ తర్వాత నుండి మీరు చూసేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు అనుకూలించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతోంది. ఏదన్నా కారణం చేత ఈ యొక్క సంబంధాలు ఇప్పుడు కుదరకపోతే కనుక మీరు ఎంతమాత్రం బెంగపడక్కల్లా, 2017లో ఇతనికి ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది. 2017 ఇతని కళ్యాణప్రదమైనటువంటి కాలం కింద మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కనుక వివాహానికి సంబంధించినంత వరకు 2017 బాగుంది. ఉద్యోగానికి సంబంధించినంత వరకు మాత్రం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 180 ప్రదక్షిణాలు చేస్తూనే ఉండాలి. అయినంత వరకు ఉద్యోగ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత పర్యంతం కూడా అంత చెప్పుకోదగినంత గొప్పదైనటువంటి అభివృద్ధి లేకపోయినా కిందకు వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం కూడా లేదు గనక ఉన్న ఉద్యోగంలోనే మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఈ ఉద్యోగం నాకు నచ్చలేదు, మరో ఉద్యోగంలోకి మారతాను అనుకునేటువంటి స్థితి ఏదన్నా ఉన్నట్లయితే గనక మరో ఉద్యోగంలోకి చూసుకొని అప్పుడు ఉన్న ఉద్యోగం మానేయాలి. కాని పక్షంలో గ్యాప్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక ఈ సూచన చేస్తున్నాను. శుభం అండి. మరో కాలర్ చూద్దాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నా పేరు నిర్మల అండి. అమ్మా నిర్మల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి అమ్మా. మా అమ్మాయి వివాహం గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీ అమ్మాయి పేరమ్మా? రేఖ. రేఖ. డేట్ ఆఫ్ బర్త్ అండి? 3/12/1991 మధ్యాహ్నం 12:45 అండి. అమ్మా అమ్మా అమ్మా, నా ఎదురుకుండా కంప్యూటర్ ఉంది కానీ నేను కాదు కదమ్మా. ఒక్క నిమిషం. 3/12/1991 నెల్లూరు అండి. ఒక్క నిమిషం అమ్మా, మధ్యాహ్నం 3 గంటల 12:49 అది అందుకే నాకు నిదానంగా చెప్పాను. 12:49 కంగారే ఒక్కల లైన్లోనే ఉందాం. మధ్యాహ్నం 12:49 నెల్లూరు అండి. నెల్లూరులో జన్మించింది. అమ్మా ఏం చేస్తోందమ్మా? ఇది సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. ఒకటిన్నర సంవత్సరం నుంచి వివాహం ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడ కుదరటం లేదు. ఒక్కసారి మళ్ళీ బర్త్డే చూడండి. 3/12/1991 మధ్యాహ్నం 12:49 నెల్లూరులో జన్మించింది అమ్మాయి. స్వాతి నక్షత్రం 3వ పాదం తులారాశిలో ఉన్నారు, కుంభలగ్నం అయింది. ఏమా ఈ అమ్మాయి జాతకంలో వివాహపరంగా ఎటువంటి దోషము లేదమ్మా, ఎటువంటి దోషము లేదు. నాకు తెలిసినంత వరకు మీరు వదులుకుంటున్నట్టున్నారు సంబంధాలు. ఏమా మీకు నచ్చట్లేదు అంతేనా? అదే అంటే దగ్గరికి వస్తున్నాయన్ని, వాళ్ళు వద్దని వెళ్ళిపోతున్నారు స్వామి. అమ్మాయిని వదిలి వెళ్ళిపోతున్నారనే దానికి నేను ఎందుకు సమ్మతించలేకపోతున్నాను. మీరు వదులుకుంటున్నటువంటిది ఎక్కువగా ఉన్నదేమోనని చెప్పి నేను అనుమానపడుతున్నాను. ఎందుకంటే జాతకరీత్యా ఎంత మాత్రం కూడా ఈ అమ్మాయికి దోషం అయితే మాత్రం లేదు. వివాహపరంగా ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడున్నటువంటి కాలమే అంత అనుకూలంగా లేదు. 2017 ఆగస్టు వరకు, 2016 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలం అంతా కూడా అనుకూలమైన కాలం. పోయిన ఏడాది ఉన్న కాలం అంతా చాలా భవ్యమైన కాలం, మంచి కాలం కింద చెప్పుకోవాలి. పైగా ఏలినాడిసి నడుస్తుంది. ఏలినాడిసి నడుస్తున్నప్పుడు ఎటువంటి వారికైనా సరే ఇట్టే వివాహాలు అవుతాయమ్మా. కనుక ఇక్కడ ఏదో మీ ప్రయత్న లోపమే తప్ప ఈ అమ్మాయి జాతకరీత్యా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు అయితే మాత్రం వివాహపరంగా లేవు. సరే పోనీ మీ మాటకు వచ్చి పోనీ కుదరట్లేదు అనుకున్నా కూడా
2017 శ్రవణ మాసం తర్వాత నుంచి ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో మాత్రం ఖచ్చితమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి కాలం కింద చెప్పుకోవాలి. అక్కడి నుంచి అయితే మాత్రం బాగుంది. ఈ అమ్మాయి మాడతీరు చూడండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది కదా. ఏమా లైన్లో లేనట్టున్నారు? ఈ అమ్మాయి మాడతీరు చాలా ఖచ్చితంగా ఉంటుందా? అంటే ఈ అమ్మాయి జాతకంలో కుటుంబ స్థానం కొంతవరకు దెబ్బతింటోందమ్మా, అది మాత్రం చూసుకోవాలి జాగ్రత్తగా. గురుబలం అంత గొప్పగా లేదు, అందుకని ప్రతి గురువారం కూడా మీ ఇంటి దగ్గర ఏదైనా మేడి చెట్టు ఉందా? మేడి చెట్టు లేదు. నవగ్రహాలు ఉన్నాయా? నవగ్రహాలు ఉంటే కనుక గురుగ్రహానికి, నవగ్రహాలు ఉండేటువంటి గురుగ్రహానికి గురువారం నాడు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 7 గంటల మధ్యలో శనగలతో దండ వేసి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండమనండమ్మా. తద్వారా ఎటువంటి ఆటంకములు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోయి శీఘ్రగతిని అమ్మాయికి వివాహం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు చేస్తే ఎట్లా కుదురుతుందమ్మా చెప్పండి. అమ్మాయి ఎక్కడుంది దూరంగా అంటే? చెన్నైలో కావాల్సిన గుళ్ళమ్మా. ఇంకా హైదరాబాద్లో కన్నా చన్నపట్నంలో కావాల్సిన దేవాలయాలు ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు. శ్రద్ధమ్మా, మనకి శ్రద్ధ కావాలి, అంతకన్నా ఏమీ లేదు. చెయ్యండి, మానవ ప్రయత్నం ఎప్పుడూ మానేది లేదు. మానవ ప్రయత్నమే మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే భగవంతుడు మనతో 10 అడుగులు వేయిస్తాడు. కనుక మానవ ప్రయత్నం అయితే మానేది లేదు, కానీ పరిహారం మాత్రం చేసుకోవాలమ్మా. ఒకవేళ ఇది కూడా కుదరదు అనుకుంటే మరో తేలికైన పరిహారం కూడా పొంది చెప్తాను మీకు. ప్రతి గురువారం ఈ అమ్మాయిని ఉపవాసం ఉండమనండి. ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. పగలంతా కేవలం పాలు పళ్ళు పరసాలు తీసుకుంటూ ఉండి రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయమనండి. ఎల్లో కలర్లో పేడ వస్తుంది. ఈ పసుపు రంగులో వచ్చేటువంటి పేడాని 16 సంఖ్యకి తక్కువ కాకుండా సాయిబాబా గుళ్ళో ఉండేటువంటి వారు ఎవరికైనా సరే ప్రసాదం కింద పంచుతూ ఉండమనండి. ఇలా ప్రతి గురువారం చేస్తుండాలి. ప్రతి గురువారం సాయిబాబా గుళ్ళో పసుపు రంగులో ఉండేటువంటి పేడ ఏదైతే ఉంటుందో దాన్ని పంచుతూ ఎప్పుడూ కూడా గురువారం నాడు ఉపవాసం ఉంటూ రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయాలి. పగలంతా కేవలం పాలు పళ్ళు పులరసాలు టీ కాఫీ మాత్రమే తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టిఫిన్ లాంటివి ఆహారంగా తీసుకోకండి. అలా చేసినా కానీ పోనీ అమ్మాయికి గురుబలం వచ్చి కొంతవరకు మంచి యోగాలు కలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఇలా చేసుకోమనండి, ఇది బాగుంటుంది. శుభం అండి. మరో కలర్ని చూద్దాం. హలో నమస్తే అండి. హలో నమస్తే. నమస్కారం అమ్మ, శుభోదయం. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. మీ పేరమ్మా? సుజాత. టీ తాగారా? అసలు పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయా? పిల్లలు ఏం చేస్తుంటారండి? పిల్లలు చదువుకుంటున్నారండి. చదువుకుంటున్నారు. సెలవులా ఇప్పుడు? సెలవులండి. సెలవులు. హాయ్, మీరు పెద్దనే కొంచెం కంగారు పడక్కర్లా, చెప్పండి అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే తెలుసుకోవాలనుకుంటున్నా. మీ డేట్ ఆఫ్ బర్త్? 1982. 3rd ఫిబ్రవరి. 3rd ఫిబ్రవరి. 3rd ఫిబ్రవరి రాత్రి 7:10 కింద. 7:10 PM. 7:10 PM. ఎక్కడ జన్మించారమ్మా? ఇక్కడ హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే జన్మించారు. ఎలా నా నక్షత్రం రాశి అలానే నాది ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు మీ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి అమ్మా, ఎందుకంటే మనం లైవ్ లో ఉన్నాం కదా. మీ ప్రశ్నంత వరకు సమాధానం చెప్పడానికి కానీ కుదురుతుంది. మీరు ఉద్యోగం చేస్తారమ్మా? చేస్తలేను స్వామి. మరి మీరు ఉద్యోగం చేయకుండా ఆర్థిక స్థితి బాగాలేదంటే ఎట్లా? మీ వారు కదా అప్పుడు చూసుకోవాల్సింది. మీది రోహి నక్షత్రం అయిందమ్మా, 3వ పాదం వృషభ రాశిలో ఉన్నారు. రోహిణి నక్షత్రం 3వ పాదం వృషభ రాశి మీది. ఇక మీ ఆర్థిక స్థితిగతులను ఒక 2 నిమిషాలు పైన పక్కన పెట్టినట్లయితే మీ ఇంట్లో కొంచెం ప్రస్తుతానికి వాతావరణం మాత్రం తగాదా పూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. మీకు మీ వారి ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత అంతంత మాత్రంగానే వెళ్తోంది. ఏమా? మీ ఇద్దరు కూడా అంతంత మాత్రంగానే వెళ్తున్నారు. దీనికి కారణం కొంతవరకు మీరు కూడా అవుతున్నారు, కొంతవరకు వారు అవుతున్నారు. కొంచెం మీరు మొండి వారి కింద చెప్పుకోవాలి మిమ్మల్ని. మీరు చెప్పేది మంచి విషయమైనా చెప్పేటువంటి విధానం కొంచెం కటువుగా ఉంటుందమ్మా. అయినంత వరకు లౌక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు మంచివారు, అందులో సందేహం లేదు. మీరు చెప్పేది మంచి విషయాలు, అందులోనూ ఇబ్బంది ఏమీ లేదు. కానీ చెప్పేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది కొంత హార్ష్గా ఎదుటి వాళ్ళు నొచ్చుకునే విధంగా ఉంటుంది. అందుకని నేను చెప్పండి, జాగ్రత్తగా దయచేసి ఆ మాట తీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. తద్వారా మేలు జరుగుతుంది మీకు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఆర్థికంగా మీరు బలపడడానికి కాను, కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు కనబడుతున్నాయి ఇక్కడ ఆర్థిక స్థితిగతులకి. ఆర్థికంగా మీరు బలపడడానికి కాను రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలం పడుతుందమ్మా. ఇంకా 4 సంవత్సరాల కాలం అయితే ఖచ్చితంగా పడుతుంది. కనుక ఈ దోషాలన్నింటిలో నుంచి బయటపడడానికి మీకు కొన్ని ఉపాయాలు చెప్తానండి. ఇవి పాటించుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. గణపతి సహస్రనామ స్తోత్రం అని దొరుకుతుందమ్మా. అంటే ఎలా అయితే విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఉన్నాయో అలా వినాయకుడికి సంబంధించినటువంటి సహస్రనామం అనమాట ఇది. ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని మానకుండా రోజు పారాయణ చేయండి ఇంట్లోనే ఉదయం పూట.
రోజు మానకుండా పారాయణ చేయండి. ఉదయం పూట అంటే ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, అంతా అయిపోతుంది, ఖాళీగా ఉంటారు మీరు హాయిగా. అప్పుడు మీరు ఏం ఆహారం తీసుకోకముందు గణపతి సహస్రనామ స్తోత్రం రోజు మానకుండా చేయండి. కనీసం 2 గడ్డి పరకలు ఏవైతే ఉన్నాయో, అంటే గరికపోచలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్వామివారి పాదాల దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేయండి. అవి దొరక్కపోతే ఎర్రటి పూలు ఏవైనా సరే ఆ గణపతి యొక్క ప్రతిమ దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటూ ఉండండి. దీంతోపాటుగా స్వామివారికి నైవేద్యం రోజు కూడా అటుకులు బెల్లం నైవేద్యం పెట్టండి. గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెడుతూ ఉండండి, ఇలా రోజు చేస్తూ ఉండండి. దీనివల్ల ఆర్థికంగా మీరు కొంత ప్రగతిని సాధించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇది కాక తతిమా గ్రహదోషాలు కూడా మనకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు కూడా అంత బాగాలేవు కనుక ఈ దోషాల నుంచి బయటపడడానికి కానీ మీ ఇంటికి దగ్గరలో ఏదైనా సరే ఒక శివాలయం ఉన్నట్లయితే కనుక రోజు సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఒక 6 నెలల పాటు మానకుండా ఇలా చేయండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కొంత మీకు ప్రోగ్రెస్ అనేది కనబడుతుంది, తద్వారా మీకు మేలు కలుగుతుంది. అంతేగాక మీకు ప్రస్తుతం మానసిక ప్రశాంతత లేదమ్మా. ఎప్పుడైతే శివాలయంలో రోజు కూడా మీరు నువ్వులతోటి దీపారాధన చేస్తూ వస్తారో అక్కడి నుంచి మంచి మానసిక ప్రశాంతతను కూడా మీకు పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక తద్వారా మీరు శుభాన్ని పొందడానికి బాగుంటుంది. ఈ ప్రకారంగా చేయండి, అనుకూలంగా ఉంటుంది. మీ వారి జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. వీరికి నాకు తెలిసినంత వరకు రాబోయేటువంటి రోజుల్లో శని సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక జాతకరీత్యా అటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే వారిని ప్రతి శనివారం కూడా ఆంజనేయ వారికి 100 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండమనండి, తద్వారా వారికి మేలు కలుగుతుంది. మరో కాలను చూద్దామండి. హలో నమస్తే. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి. రాజమండ్రి నుంచి? అవును సార్. చెప్పండి సార్, మీ పేరండి? నా పేరు మల్లికార్జున్ అండి. మల్లికార్జున్ గారు చెప్పండి. 13/8/1980 సార్. 13/8/1980 తెల్లవారుజామున 3:45 నిమిషాలకి తెల్లవారితే 13వ తారీఖు. ఎక్కడ జన్మించారండి? సార్ రాజమండ్రి సార్. 3:45 సార్ మార్నింగ్. 45 రాజమండ్రి తెల్లవారుజామున తెల్లవారితే 13వ తారీఖు. తెల్లవారితే 13వ తారీఖు. చెప్పండి, మీ పేరు ఏదో అన్నారండి? మల్లికార్జున్ రావు. మల్లికార్జున్ గారు చెప్పండి సార్. సార్ ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు అలాగే ఉంటున్నాయి సార్, దానికి పరిష్కారం ఏంటి సార్? అంటే మీరు ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ సార్. ఏం వ్యాపారం సార్? గోల్డ్ బిజినెస్ సార్. అంటే మీరు బంగారం కొని అమ్ముతూ ఉంటారా, లేకపోతే మీరు అని గోల్డ్ స్మిత్? గోల్డ్ స్మిత్ సార్. మీరు గోల్డ్ స్మిత్, బంగారు వ్యాపారం చేస్తారు. ఓకే. మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు చూడండి ఒకసారి. అవును సార్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే అండి, ఎప్పుడైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు అసలు మనకి జాతకం అనుకూలిస్తుందా లేదా ఇది చూసుకోవాలి. ఇది మనం చూడట్లా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన సన్నివేశాలు ఇదొకటి. రెండోది, మీరు ఏనాడు కూడా ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవట్లేదండి, కాబట్టి అప్పన్నా చేసుకుంటున్నారు తప్ప మీకు ఉండేటువంటి అవసరాలను తగ్గించుకోవట్లేదు మీరు. ఇది మీరు చేస్తున్నటువంటి పెద్ద తప్పు. నేను నా అవసరాలు తగ్గించుకోను, నేను మాత్రం అప్పైనా చేసేసుకుంటాను కాబట్టి మెల్లగా అప్పు తీర్చుకుంటాను అనుకునేటువంటి వారికి ఎప్పటికైనా సరే ఈ ఇబ్బంది తప్పదు. మీ జాతకంలో గ్రహదోషాలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఆర్థికంగా మీరు చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళగలుగుతారనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వడానికి అయితే మాత్రం మనకి అంత కుదరడం లేదండి. కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. మీరు అయినంత వరకు ఈ ఫీల్డ్ కాకుండా మరో ఫీల్డ్ ఏదైనా చూసుకోవడం కూడా, అంటే పక్కగా కేవలం దీని మీద ఆధారపడకుండా మరొకటి ఏదన్నా కూడా ఆధారం చూసుకోవడం కూడా మీకు కొంతవరకు మేలు కలగజేస్తుంది. జాతకంలో మీకు నడుస్తున్నటువంటి స్థితిని గమనించినా కూడా దశ కూడా అంతగా సహకరించేటువంటి స్థితి నాకేమీ కనబడట్లేదు. మీకు వ్యసనాలు ఏవి లేకపోతే సంతోషం, వ్యసనాలు ఉంటే మాత్రం రక్షించడం కష్టం. ప్రతి మంగళవారం కూడా పగలంతా కేవలం పాలు పళ్ళు పడరసాలు తీసుకుంటూ ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం చేయండి ఇది. ప్రతి మంగళవారం పగలంతా కేవలం పాలు పళ్ళు పడరసాలు టీ కాఫీ ఇంతవరకే తీసుకుంటూ ఉంటే రాత్రి 8 దాటిన తర్వాత భోజనం చేయండి. ఇందులో ఏమాత్రం మినహాయింపు తీసుకోకండి. ప్రతి శనివారం మానకుండా ఆంజనేయ స్వామికి 100 ప్రదక్షిణాలు చేయండి. మంగళవారం నాడు ఉపవాసం ఉండాలి, శనివారం నాడు ఆంజనేయ స్వామికి 100 ప్రదక్షిణాలు చేయాలి. అలానే ప్రతిరోజు కూడా ఏదైనా ఒక మేడి చెట్టు చూసుకోండి, ఇది తప్పనిసరి. ప్రతిరోజు మేడి చెట్టు దగ్గర ఆవునెత్తోటి దీపం పెట్టండి. ప్రతిరోజు మేడి చెట్టు దగ్గర ఆవునెత్తో దీపం పెట్టండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మేడి చెట్టు దగ్గర ఆవునెత్తో దీపం పెట్టి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర అంటూ 108 సార్లు జపం చేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకోగలుగుతానంటే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర ఔదంబరా ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర. ఈ శ్లోకం మీకు శ్రీ గురు చరిత్ర సంబంధించిన పుస్తకాలు ఏవి తీసినా దాంట్లో కనబడుతుంది. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఔదంబర ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర. ఇది మీకు చాలా చక్కగా భవ్యంగా ఉపయోగపడుతుంది. ఒక మేడి చెట్టు చూసుకొని
రోజు కూడా ఆ మేడి చెట్టు దగ్గర ఆవునేతోటి దీపారాధన చేసి ఈ యొక్క శ్లోకాన్ని ఒక 100 సార్లు చెప్పుకొని నా వ్యాపారం వర్తిల్లాలి, నాకుండేటువంటి ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో, వీటి నుంచి నేను బయటపడాలని చెప్పని దీన్ని జపం చేస్తూ ఉండండి. ఇది చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మంగళవారం ఉపవాసాలు ఎటువంటి పరిస్థితుల్లో మానద్దు, శనివారం కూడా ఆంజనేయ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. మీకు 2017 డిసెంబర్ తర్వాత నుంచి కొంతవరకు మేలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. అంతవరకు కూడా మీకు ఉండేటువంటి సమస్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. కంగారు పడకుండా ఇవి చేసుకుంటూ ఉండండి, చాలా వరకు ఉపశమనం పొందడానికి కాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి భాగ్యచక్ర కార్యక్రమం. రేపు భాగ్యచక్ర కార్యక్రమంలో తిరిగి మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. రేపటి నుండి ప్రారంభం చేసి మేషాది 12 రాశుల వారు కూడా తమకు ఉండేటువంటి ఆర్థికపరమైన దోషాలు తొలగించుకోవడానికి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి, చక్కటి జీవనాన్ని సాగించుకోవడానికి, మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి, అసలు ఈ రాసుల్లో ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏమి ఉంటాయి, వాటికి కానీ మనం ఆచరించుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఇటువంటి అంశాలన్నీ కూడా రోజు కూడా రోజుకు ఒక రాశి చొప్పున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక రేపు జాగ్రత్తగా చూస్తూ ఉండండి టీవీని. ఇదే సమయానికి మళ్ళీ మనం కలుద్దాం. రేపు మేషరాశి వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక రేపటి భాగ్యచక్ర కార్యక్రమం కోసం మళ్ళీ మనం ఎదురు చూస్తూ ఉందాం. అంతవరకు స్వస్తి.